నా పేరు నారాయణమ్మ అండి. మా సింగసీపాలెం నేను 2012లో ధ్యానంలోకి వచ్చానంటే నాకు విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఛాతిలోని గడ్డలు పాలు గడ్డలు కట్టేసి పిక్కల్లాగా ఉంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదన్నమాట. తగ్గకపోయేసరికి నాతో పాటు ఈ రేవళ్ళపాలెం శ్రీదేవి గారు మేమిద్దరం సాక్షర భారతిలో చేసేవారు. ఆవిడ నా ఆరోగ్య సమస్యలు చూసి నా బాధలు చూసి నువ్వు ధ్యానం చేస్తే బాగా తగ్గుతుంది, నువ్వు ఒకసారి చేసి చూడని చెప్పారు. ఆ విధంగా నేను రేవళ్ళపాలెం నిత్యానంద స్వామి ధ్యాన కేంద్రం దగ్గరికి వచ్చి నేను రోజు ఒక 41 రోజులు ధ్యానం చేశాను. అది తగ్గింది. తర్వాత అదే సంవత్సరంలో చికిన్గున్యా జ్వరం అది విపరీతంగా వచ్చిస్తే చాలా బాధలు పడ్డాను. కానీ నేను మాత్రం ధ్యానంతో ఒక 2-3 రోజుల్లో ధ్యానం చేసేసరికి చికిన్గున్యా జ్వరం కూడా తగ్గిపోయింది. నా ఆరోగ్య సమస్యలన్నీ తగ్గాయన్నప్పటికీ మళ్ళీ 2015లో పిండం రేగులోకి వెళ్ళిపోయి స్పాట్ డెడ్ అని చెప్పేశారు. తర్వాత అదే రోజు ఎన్ని హాస్పిటల్ తిప్పి ఎన్ని చేసినా ఏ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోలేదు. ఆ రాత్రి అంతా ధ్యానం చేసేసరికి తెల్లవారేసరికి బతకవనని చెప్పారు డాక్టర్లు. కానీ ఏకోజామని రాత్రి 1 గంటకు జాయిన్ చేశారు. బతికితే చేస్తాం లేకపోతే లేదని మా ఫ్యామిలీ డాక్టర్ అమ్మేమో పూచి తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకుపోయేసరికి ఆవిడ హాస్పిటల్లో ఆవిడ అధీనంలో జాయిన్ చేసుకున్నారు. తెల్లవారు 4 గంటకల్లా బతికున్నానని చెప్పేసి ఆ నైట్ అంతా సిలిండర్లు ఎక్కించారు. కానీ నేను మాత్రం ధ్యానం చేసుకునే ఉండేదాన్ని. ధ్యానం చేయడం వల్ల బ్రతికాను. తెల్లవారు 4 గంటలకల్లాను. 4 గంటలకు వచ్చి ఆపరేషన్ చేశారు. ఇంకా నువ్వు చనిపోయి బతికావు కాబట్టి నీకు ఇంకెప్పుడు ఇంకా ఆరోగ్య సమస్యలు ఉండవండి అని కూడా వాళ్ళు చెప్పారు. నేను మాత్రం వాళ్ళు నేను ధ్యానం చేయడం వల్ల రాత్రి అంతా బతికాను కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేయగలిగారు. నేను ధ్యానం చేసుకోకుండా ఉండకపోతే ఆ రాత్రికి వాళ్ళు చచ్చిపోతానన్నందుకు నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ధ్యానం మాత్రం నన్ను ఇప్పటికి 7-8 సంవత్సరాలు బట్టి నేను ధ్యానం వల్ల హ్యాపీగా ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటాను. నా కుటుంబంతో కూడా నేను శుభ్రంగా ఉన్నాను. ధ్యానం మాత్రం చాలా నన్ను నేను ధ్యానంతో బతికాను. ధ్యానమే నన్ను బ్రతికించింది.